Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెంటిలేటర్ మీద చావు ప్రతికూల మధ్య కొట్టుమిట్టాడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మానసిక రోగిలాగా, ఒక ఉగ్రవాదిలాగా, ఒక ఉన్మాదిలాగా రెచ్చిపోయి మాట్లాడుతున్న మానసిక రోగి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మానసిక రోగి ఏ విధంగా మాట్లాడతాడు, ఒక ఉన్మాది, ఒక ఉగ్రవాది ఏ భాషతో ఉచ్చారణ చేస్తాడో ఆ భాషను వాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో నిత్యం తన మానసిక రోగాన్ని ప్రదర్శిస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చడానికి, ప్రజల అటెన్షన్ ని మరల్చడానికి ఈరోజు పడే తాపత్రయం అంతా ఇంతర కాదు. నిన్నటిదాకా అమరావతి అమరావతి అని చెప్పి ఒక సంవత్సర కాలం పాటు అదే పనిగా పేడ్ ఆర్టిస్టులతో, పేడ్ కథనాలతో, పేడ్ పత్రికలతో, కొన్ని పేడ్ మీడియా ఛానల్తో ఈ కథానికి స్క్రీన్ ప్లే, కథా డైరెక్షన్ నడుపుతూ సంవత్సరం పాటు ఏ సమస్య ఈ రాష్ట్రంలో లేదు, ఒక్క అమరావతిని సమస్యగా చూపించిన నారా చంద్రబాబు నాయుడు అందులో ఫెయిల్ అయిపోయాడు. అమరావతి ఆ కథాంశంలో, ఆ సినిమా డైరెక్షన్లో పూర్తిగా విఫలమైన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఒక ఉత్సవంలాగా, ఒక సంబరంలాగా కొత్త సంవత్సర వేడుకల్లో, క్రిస్మస్ వేడుకల్లో, నూతన సంవత్సర వేడుకల్లో, సంక్రాంతి వేడుకల్లో, సంక్రాంతి సంబరాల్లో 31 లక్షల మంది అక్క చెల్లెళ్ళు సంబరాలు చేసుకుంటున్న ఈ శుభతరుణంలో సొంత ఇంటి కల నెరవేరింది. మా అన్న మాకు సొంత ఇల్లు ఇచ్చాడు, ఇళ్ల స్థలం ఇచ్చాడు, 1,80,000 రూపాయలతో ఒక్క నయా పైసా మాది లేకుండా ఇల్లు నిర్మాణం చేసిస్తున్నాడు అన్న సంబరాలు చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో 31 లక్షల మంది అక్క చెల్లెళ్ళంటే సుమారుగా 1,24,00,000 మంది ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో అసూయ, అక్కసు, ఒక దుర్మార్గుడిలాగా, ఒక రాక్షసుడిలాగా, ఒక సిక్కండిలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు మతాన్ని మరలా రాజకీయంగా వాడుకుంటానికి కుట్ర పన్నాడు. ఈ కుట్రలో భాగస్వామయ్యాడు. మతం పేరుతో ఈ రోజున ఒక ఉన్మాదిలాగా, ఒక ఉగ్రవాదిలాగా ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ నారా చంద్రబాబు లాంటి నయ వంచకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే ఇన్ని లక్షల మంది అక్క చెల్లెళ్ళు సంతోషంగా వాళ్ల సొంత ఇంటి కలని నిజం చేసుకోబోతా ఉంటే ఎందుకు నారా చంద్రబాబు నాయుడు ఇంతగా నీకు ఒక దుర్మార్గుడిలాగా ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు కోపాన్ని ప్రదర్శిస్తా ఉన్నావు అని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాం. మతం పేరుతో, మతం పేరుతో రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నిందలు, ప్రతిపక్షం ఒక పనికి రాని పక్షంగా ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే తీసుకురా చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మేము అడుగుతా ఉంటే
అమ్మఒడి ఇకపోతే చెప్పవయ్యా, రైతు భరోసా ఇకపోతే చెప్పవయ్యా, చేయూత అక్క చెల్లెలకి డబ్బులు రాకపోతే చెప్పవయ్యా, ఆసర అక్క చెల్లెలకి డబ్బులు రాకపోతే చెప్పవయ్యా, ఇళ్ల స్థలాలు 31 లక్షల మంది కాకపోతే ఇంకొక 100,000 మంది అక్క చెల్లెలకి ఇవ్వాలి అంటే చెప్పమని చెప్పేసి ప్రజా సమస్యలు తీసుకురా చంద్రబాబు పరిష్కరిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే ప్రజా సమస్యలు ఏమీ లేవు. ఈ రోజున ఒక్క ప్రజా సమస్య లేదు. గ్రామాల్లో బ్రహ్మాండంగా ఈరోజు సంబరాలు జరుగుతూ ఉంటే మతాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఒక మత చిచ్చుని ప్రేరేపిస్తున్న ఈ నారా చంద్రబాబు నాయుడిని ఏం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని అనిది అసలు నీకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉనికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. కరోనా వచ్చిందని చెప్పేసి 9 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వదిలిపెట్టి పారిపోయిన ఈ నారా చంద్రబాబు నాయుడు, ఈ నారా లోకేష్ బాబు మరలా వచ్చి తగుదు అమ్మ అంటూ ఈరోజు చిచ్చు పెట్టే కార్యక్రమానికి మీరు తెరదీశారే. ఇంత దుర్మార్గుడా మీరు? మతం కావాలా మీకు? మానవత్వం ఉన్న వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మానవత్వం అంటే ప్రతిబింబంలాగా మనసు పెట్టి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, రంగు లేదు, జెండా లేదు. ఎజెండా ఒక్కటే, ఒక్కటే ఎజెండా, పేదవాళ్ళైతే చాలు. పేదవాళ్ళైతే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా ఆ ఇంటి మీద ఉన్నా సరే మనసు పెట్టి మానవత్వంతో ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మంచి మనసున్న ఒక గొప్ప వ్యక్తి మీద మతం ముద్రతో నువ్వు పెట్టేకిపోతున్నావే, హూంకరిస్తున్నావే, ఘాంటిస్తున్నావే అంటే ఒక దుర్మార్గుడు కాదా నువ్వు? ఒక వెన్నుపోటుదాడు కాదా? అసలు మతమేంటి నారా చంద్రబాబు నాయుడు? ఈ రోజున అన్ని మతాలని గౌరవించే సాంప్రదాయం ఈ రోజున మా ముఖ్యమంత్రి గారి అందరినీ ఈ రాష్ట్రంలో గౌరవిస్తూ ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కంటికి రెప్పలాగా కాపాడుతున్న ముఖ్యమంత్రి ఈరోజు కరోనా టైంలో 9 నెలల కాలం పాటు ప్రతి గడప తట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించు, ఆరోగ్య భద్రతనిస్తూ, ఆర్థిక సహాయం చేస్తూ ప్రతి నిత్యం కంటికి రెప్పలా కాపాడిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నువ్వు పారిపోయిన నువ్వేంటయ్యా నువ్వు మాట్లాడేది? పారిపోయిన నువ్వు వచ్చి ఈరోజున మతం మత పిచ్చిలాగా నువ్వు ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నావే. ఈరోజున ఏ మతానికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు, ఆదేశిస్తున్నాం. ఈరోజు సిట్ ఎంక్వైరీ కూడా దర్యాప్తులకు ఆదేశించారు. తప్పనిసరిగా దానికి సంబంధించిన దుండగులని అరెస్టు చేస్తాం, శిక్ష వేస్తాం. దాన్ని పక్కన పెట్టి దాన్ని రాజకీయం చేస్తూ ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతాం. ఆ సొల్లు ఉమ మాట్లాడతాడు, ఆ దేవినేన సొల్లు ఉమ, ఇతని పార్టీ అంట అధికారంలోకి వస్తేనంట పోలీసు వాళ్ళు అంటూ చూస్తారంట, పోలీసులనంట తీసుకెళ్ళంట, నక్సలైట్ ఏరియాలో వేస్తాయంట. ఏంటి అండి పార్టీ అధికారంలోకి వచ్చేది? నీ పార్టీ అధికారంలోకి ఎక్కడ వస్తుంది? నరకంలో. నరకంలో నారా చంద్రబాబు నాయుడు పాలన చేయాల్సింది తప్ప ఇక్కడ చేయలేడు. నారా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకి నరకానికి పోతాడు, నాగలోకానికి పోడు కదా. నరకంలో నారా చంద్రబాబు నాయుడు పాపం చేసిన నారా చంద్రబాబు నాయుడు నరకంలో శిక్ష పడుతుంది. తప్పనిసరిగా మీరు అక్కడ పాలన చేయండి. అక్కడికి వెళ్ళి అక్కడ నక్సలైట్లను లేదా పోలీసులను నక్సలైట్లే వెయ్యండి తప్ప కలలకంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతైపోయింది.
ఎవడో ఒకడో ఇద్దరు దేవుని నామాలంటాడు, ఆ అచ్చెంనాయుడు లాంటి వాడు, లేదా అయ్యన్న పాత్ర లాంటి వాడు, ఆ అశోక్ బాబు లాంటి వాడు, ఇటువంటి పన్నీకి మారిన వాళ్ళు వచ్చి ప్రతిరోజు రెండో మూడో మీడియా సమావేశాలు పెట్టడం తప్ప ప్రజల్లో మీరున్నారా? ప్రజల పక్షాన మీరున్నారా? ప్రజల పక్షాన ప్రతిపక్షం ఉందా? ప్రతిపక్షం పనికి రాని పక్షంగా మారిపోయిన మీరు ప్రజల గురించి మాట్లాడతారా? ప్రభుత్వం గురించి మాట్లాడతారా? 18 నెలల కాలంలో 90% వాగ్దానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని 90% నెరవేర్చిన ఒక మనసున్న మంచి మనిషి, విశాల హృదయం ఉన్న గొప్ప వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చెప్తారు అది చేస్తాం ఇది చేస్తాం, ఏంటి మీరు చేసేది? ఏం చేయగలరని అడుగుతా ఉన్నా. అసలు మీడియా ముందుకు వచ్చి 2-3 సార్లు మీడియా సమావేశాలు పెట్టి మీ ఎల్లో మీడియాతో మీ పచ్చపత్రికలతో ప్రతిరోజు కూడా మీరు ఏదో ఒకటి రాయించుకొని మరలా అది తీసుకొచ్చి మళ్ళీ మీడియాలో పెట్టి, ఇంతకు తప్ప మీరు చేయటానికి ఏదైనా ఉందా? దేవినే నుమాకు చెప్తా ఉన్నాం, నిన్నో మొన్నో పేద రంకెలు వేస్తా ఉన్నావు, నిన్ను అసలు నీ కుటుంబ సభ్యులే అసహించుకున్నాయండి, ఏది అరుపులకి అసహించుకునే పరిస్థితి అయ్యా. మీరొచ్చి మీడియా మిత్రులు మీడియా ముందు గాంధీ ఏమొస్తుంది? ఈరోజు వెళ్ళు మైలవరం నియోజకవర్గంలోకి వెళ్ళు, అభివృద్ధి ఎట్లా జరుగుతుందో చూడు, ఎన్ని వేల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చామో చూడు, వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూడు. దేవినేనుమా, అచ్చెన్నాయుడు మీ నియోజకవర్గంలో ఎన్ని వేల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం? ఎప్పుడైనా బుర్ర ఉన్నాయా మీకు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు మీ నాయకుడు మీ నారా చంద్రబాబు నాయుడు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందయా? భారతదేశ చరిత్రలో 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కసారి 31 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకో. అంతేగాని ప్రజా సమస్యలు తేండి అయ్యా, ప్రజలకు ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉంది. మీకు సమస్యలు లేవు, సమస్యలు ఏదో ఒకటి సృష్టించాలి. మేము కూడా బతికే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మా పార్టీ కూడా ఉంది. వెంటిలేటర్ మీద కొట్టుకుంటున్నారే, చావో బతుకో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుకుంటున్నారే, మీరా వచ్చి శ్రీరంగనీతులు చెప్పేది? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మనసు పెట్టుకుని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరాలి. ఈరోజు ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళని సురక్షితంగా ఈ రోజున కంటికి రెప్పలా కాపాడుకునే ఈ పరిస్థితుల్లో ఇటువంటి నయవంచకులు, వెన్నుపోటుదారులు కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయాలి అని చెప్పేసి మీరు చేసే పన్నాగానికి ప్రతిదీ కూడా అరికడతాం. ప్రజలు చూస్తున్నారు, దేవుడు ఉన్నాడు, దేవుడు మీకు తగిన శాస్తి చేశాడు, తగిన గుణపాఠం చెప్పాడు. మరలా మీ నోరుని అదుపులో పెట్టుకోకుండా ముఖ్యమంత్రి గారిని నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన భాష, నారా చంద్రబాబు వాడిన పదజాలం ఒక ఉగ్రవాది, ఒక ఉన్మాది. ముఖ్యమంత్రి గారిని గౌరవించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని లెక్క చేయకుండా నువ్వు మాట్లాడిన భాషని తీవ్రంగా గ్రహిస్తా ఉన్నాం, తప్పు పడతా ఉన్నాం. నువ్వు ఇదే విధంగా పేట్రేకి కనుక పోతే మీ నాయకులకు చెప్తా ఉన్నాం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నాం. చూస్తూ ఊరుకుం, నీ ఉన్మాదితనాన్ని నీ ఉగ్రవాదితనాన్ని నువ్వు ప్రదర్శించే ప్రదర్శనని నువ్వేదో ఎన్టీ రామారావు లాగా ఏకపాత్రాభినయం చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ కార్యవర్గ సమావేశంలో ఏకపాత్రాభినయం చేశాం. నువ్వు చూస్తూ ఊరుకోం, నీ ఒకటే ఇతరకి చేస్తా ఉన్నాం. ఈ రోజున మనసున్న ముఖ్యమంత్రి బలహీన వర్గాల పట్ల,
బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో ఈరోజు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు మా వర్గాల ప్రతినిధి అయిన మా వర్గాల ప్రతినిధి మీద బురద జల్లే కార్యక్రమాన్ని గన నువ్వు శ్రీకారం చుడితే నాయకులకు కూడా మీ ప్రతిరోజు మీడియాలో మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేమేదో చూస్తూ ఊరుకుంటున్నాం ప్రతిరోజు మీరు మాట్లాడే భాషనే మేము గమనిస్తా ఉన్నాం ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకవేళ ఇటువంటి భాషనే మీరు మరలా 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 మాట్లాడితే మాత్రం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మీ మీద తిరుగుబాటు చేయాల్సి వస్తుంది తిరుగుబాటు చేయటమే కాదు మిమ్మల్ని కరోనాతో నువ్వు 9 నెలలు పారిపోయావు నీకు హెచ్చరిక చేస్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా మీ ఇద్దరికి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయే విధంగా తరిమి తరిమి కొట్టే విధంగా మేము సంఘటితం అవుతాం ఎందుకంటే మాకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి మా వర్గాలకి తల ఎత్తుకొని తిరిగే విధంగా చేసిన ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి గారి మీద మీరు అనాలోచితంగా ఉగ్రవాదిలాగా ఉన్మాదిలాగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళేదాకా తరిమి తరిమి కొడతాం గుర్తుపెట్టుకో ఇదేదో మీడియా సమావేశంలో చెప్పడం కాదు మాకు ఏం చేయాలో తెలుసు అంటే నువ్వెన్ని మాట్లాడినా నువ్వెన్ని వాగినా మీరెంత మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టినా పడి ఉంటున్నామని చెప్పేసి అనుకోవద్దు దయచేసి చెప్తా ఉన్నా మీడియా ద్వారా నీకు చెప్తా ఉన్నా యావన్ మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం మీరు మాట్లాడే భాషను సరి చేసుకోండి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే ఉచ్చారణ మీ భాష మార్చుకోకపోతే మాత్రం తగిన విధంగా మాత్రం శాస్తి మీకు దొరుకుతుంది ఎందుకంటే చూస్తూ ఊరుకుంటున్నాం అనుకున్నాం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా నోరు పారేసుకుంటాం కదా ఇష్టం వచ్చినట్టు తిడితే పడి ఉంటారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా 31 లక్షల మంది అక్క జల్లెలకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అందులో ఎవరయ్యా 90% బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మాకు మేలు చేస్తే తప్పయ్యా మాకు ఇళ్ల స్థలాలు ఇస్తే తప్ప మీకెందుకు అంత కడుపుమంట కోర్టులకు వెళ్ళి స్టేల్ చేస్తావా ఉగాది నాడు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలని 9 నెలలు వాయిదా ఇచ్చావు నువ్వు కదా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే సంబరాలు చేసుకుంటా ఉంటే సొంత ఇంటి కళ నెరవేరుతా ఉంటే మా వర్గాల ప్రజల ప్రతినిధి మాకు అండగా ఉంటే మా వర్గాల ప్రతినిధి మీద నువ్వు అభండాలు వేస్తే అవాకులు చెవాకులు పెడితే నిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనాతో 9 నెలలు వదిలిపెట్టి వెళ్ళిపోయావు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్లే విధంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడికి నారా చంద్రబాబు నాయుడు కొడుకు కూడా అదేవిధంగా అవాకులు చెవాకులు పేలే ఈ ప్రతిరోజు మీడియా సమావేశాలు పెట్టే ఈ దేవినేని ఉమా లాంటి సొల్లు ఉపగాళ్ళు కూడా అయ్యన్న పాత్రలు లాంటి ఈ అచ్చ ఆంబోతులాగా గాండిస్తున్నారే మీ అందరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీళ్ళ భాషని మనం వింటున్నాం చూస్తున్నాం ఇంకా ఇంకా పేటరికపోతే మాత్రం తగిన సమాధానం తగిన బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిక చేస్తాం.